అందరికి నమస్కారం. నేను మీ పార్థు నేమాని. లలితాదేవి చరితం పేరుతోటి ప్రముఖ కవి శ్రీ కళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు అమ్మవారి చరిత్రను అద్భుతమైన పాటల రూపంలో మనందరి ముందుకు తీసుకొస్తున్నారు. తనదైన శైలిలో అత్యద్భుతమైన సాహితీ విలువలున్నటువంటి ఈ పాటలకు సంగీతాన్ని సమకూర్చి గానాన్ని చేసే అదృష్టం కలిగించిన శోభనాద్రి గారికి నేను, అంటే మీ పార్థు నియమాని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాటలను వినండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. లలితాదేవి చరిత్రని 8 పాటలలో చాలా చక్కగా అందించారు ఈ విశ్వనాథ. ఈ 8 పాటలు వింటే బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలితాదేవి చరిత్ర, లలితా రహస్యనామ సాహస్రంలో ఉన్న ప్రధానమైనటువంటి నామాలు, దాని తాలూకు ప్రణాళిక, ఇవన్నీ కూడా మన కళ్ళు ముందు ఉంటాయి. ఎక్కడ ప్రారంభించారు? అమ్మవారి రూపం నుంచి ప్రారంభించారు. తారాకాంతి తిరస్కరణ నాసాభరణ భాసురాయై నమః అనేటటువంటి నామం ఏదైతే ఉందో అమ్మవారి ముక్కుపుడక తళ 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 మెరిసిపోతూ ఉంటుంది. ముందు ముఖంలో ముక్కుపుడకతో ప్రారంభించి అక్కడి నుంచి ఆవిడ ఎక్కడుంటుంది, ఇది లలిత అష్టోత్తరంలో ఉండేటటువంటి నామం. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః అని రజతాచల శృంగ మధ్యంలో ఉంటుంది అని అక్కడి నుంచి మొదలుపెట్టి శంకరార్థాంగ శరీరాయ అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నాడు. అక్కడ అక్కడుంది కొందరు అక్కడుంది, తర్వాత శంకరుడు అర్ధాంగిగా వచ్చింది. లలిత అష్టోత్తరానికి ఉండేటటువంటి క్రమం వీరు. అలా ప్రారంభించావిడ ఉన్నటువంటి రూపాన్ని చెప్పుకుంటూ అమ్మవారు చిదగ్నికుండంలోంచి పైకి వస్తుంటే ముందు ఏం కనపడ్డాయండి, పెద్ద కొప్పు ఉంది. ఆ కొప్పులో పెట్టుకున్నటువంటి పూలు ఉన్నాయి, ఇలా పైన ఉంటాయి. ఈ కొప్పు ఈ తల నుంచి దాటి బయటకు వస్తుంది. కొప్పులో ఉన్నటువంటి పూలతో ప్రారంభించే చంపకాశోక పున్నాగ సౌగంధికల సప్తఛాయై నమః అని ఎవరైతే అమ్మవారి కొప్పును చూస్తారో వాళ్ళకి భవబంధాలు వీడుతాయి అనే ఒక ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి ఆవిడ ఎందుకు ఉద్భవించింది? రాక్షస సంహారాన్ని అందుకని దుష్టదైత్య దమనాయై నమః అంటూ అక్కడి నుంచి దాన్ని ప్రారంభించుకున్నారు. అంటే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నారు. ముందుగా రూపము, స్థలము, అక్కడి నుంచి ఆవిడ యొక్క కార్యక్రమము అది చెప్పుకుంటూ ఆ తరువాత ఆవిడ యొక్క నిత్య యవ్వన సంపన్న ఎల్లప్పుడూ యవ్వనంలోనే ఉంటుంది, శంకరుడు అర్థాంగిగానే ఉంటుంది అని చెప్పి ఆ పైన మూలమంత్ర స్వరూపిణి అన్ని మంత్రాలకి సంబంధించింది. ఆవిడకి సంబంధించిన మంత్రాలు పంచాక్షరి, ఆ తరువాత పంచదశాక్షరి, ఆ తరువాత షోడశి, వీటికన్నిటికీ సంబంధించిన మూలమంత్రం ఉంది. ఆ మూలమంత్ర స్వరూపిణి గురించి చెబుతూ, అమ్మా నీ గురించి నేను ఆలపించేదా, లేదా నిన్ను నేను ఆరాధించేదా, ఏం చెయ్యాలి, ఆలాపన ద్వారా ఆరాధించనా అని చెబుతూ తన యొక్క ఆరాధనని, ఆలాపన ద్వారా పాటల ద్వారా చేసే ఆరాధనని చాలా చక్కగా చెప్పారు. 8 పాటలు గనక విన్నట్టయితే లలితాదేవి చరిత్ర చాలా వరకు మన కళ్ళ ముందు. ఎప్పుడో 1-2 చిన్న అంశాలేమో అందులో దండనాథుడి ద్వారా సంహరించబడినటువంటి వీటన్నిటిని కూడా ఎక్కడ శ్యామలాదేవి, ఇందులో మనకి లలితా రహస్యనామ సహస్రంలో శ్యామలాదేవి పేరు ఉండదు, మంత్రిని అని అంటారు. ఆ మంత్రిని పేరు శ్యామలా అని చాలా ప్రత్యేకంగా తన పాటల్లో దాన్ని కూడా తెలియచెప్పారు. అంటే ఊరికే లలితా రహస్యనామ సహస్రం చదివారని కాదు, దాన్ని ఆధారం చేసుకుని అటు ఆవిడ చరిత్రని మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి ఆ తాను అధ్యయనం చేసినటువంటి చరిత్రనంతా ఈ నామాల రూపంలో మనకి ఒక్కొక్క దాన్ని, ఎందుకంటే ఇవి ప్రముఖంగా అందరి నోళ్లలో నానే నామాలు, ఈ నామాలతో మొదలుపెట్టి ఆ చరిత్రనంతా చక్కగా అందించారండి. పాటల్ని అద్భుతంగా పాడారు నేమాని పాటసారి. వింటూ ఉంటే ఒక్కొక్క భావానికి తగినటువంటి ఆ దుష్టదైత్య అనేటటువంటి పాట ఎటువంటి ఊపులో సాగుతుందో చూడండి. దాని యొక్క నడకే యుద్ధానికి వెడుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఒకటే ఉదాహరణ చెప్తాను, ఎక్కువసేపు చెప్పకూడదు కనుక.
అలా ప్రతిదీ భావానుగుణమైనటువంటి చక్కని సంగీతంతో, అంతకన్నా భావస్ఫోరకంగా ఉన్నటువంటి గళంతో పార్థసారథి గారు ఆలపించారు. దానికి మూలంగా చక్కని సాహిత్యాన్ని అందించినటువంటి వారు శ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు. మరింత బాగా అమ్మని మననం చేసి ధ్యానం చేసి ఆవిడని కీర్తిస్తే ఆవిడ అనుగ్రహించదా, తప్పనిసరిగా వారికి జగన్మాత అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. లలితాదేవి చరితం గ్రంథముల ద్వారా, పెద్దల ప్రవచనముల ద్వారా శ్రద్ధగా అధ్యయనం చేసి భక్తి పెల్లుబికి 8 గీతములుగా వ్రాశాను. ఈ గీతములు మధుర గాయకుడు చిరంజీవి నేమాని పార్థసారథి తన అద్భుత గానంతో మైమరిపించాడు, అమ్మవారిని దర్శింపజేశాడు. మా ఇంటి మహాలక్ష్మి, లలితాదేవి భక్తురాలు, మా కోడలు చిరంజీవి అమృతకు ఈ గానామృతమును చిరు కానుకగా అంకితమిస్తున్నాను. 7వ పాట. మూల మంత్రాత్మిక లలితా పరా భట్టారిక, నీ నామ రూపాలు లావణ్యం, నీ దివ్య చరణాలు శరణ్యం. అమ్మవారి రూపం 3 విధములుగా ఉంటుంది, విగ్రహ రూపము, మంత్ర రూపము, కుండలిని రూపం. త్రికూటములు అనగా వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం. అమ్మవారి ముఖము తలభాగం, వాగ్భవ కూటం అంటారు, అనగా సకల విద్యాప్రదం. కంఠ నుండి కటిస్థానం వరకు కామరాజ కూటం, ఇది అర్థ కామ భోగప్రదం. కటిస్థానం నుండి పాదముల వరకు శక్తికూటం, దీన్ని పరాకూటములు కూడా అంటారు, ఇది మోక్షప్రదం. ఈ త్రికూట విద్యయే శ్రీ విద్య, శ్రీ విద్యయే అమ్మవారి మంగళ రూపం. ఈశ్వరుడు ప్రకాశం అనగా జ్యోతి, లలితామాత విమర్శ, విమర్శ అనగా జగత్తు అని ఈ పాట ద్వారా మనకి తెలుస్తుంది. మంత్రాత్మిక లలితా పరా భట్టారిక, మూల మంత్రాత్మిక లలితా పరా భట్టారిక, నీ నామ రూపాలు లావణ్యం, నీ దివ్య చరణాలు శరణ్యం. నీ నామ రూపాలు లావణ్యం, నీ దివ్య చరణాలు శరణ్యం. మూల మంత్రాత్మిక లలితా పరా భట్టారిక. విగ్రహ మంత్ర కుండలిని 3 విధములు నీ రూపం, విగ్రహ మంత్ర కుండలిని 3 విధములు నీ రూపం. వాగ్భవ కామరాజ శక్తి త్రికూట విద్యయే శ్రీ విద్య, వాగ్భవ కామరాజ
శక్తి త్రికూట విద్యయే శ్రీ విద్యామూల మంత్రాత్మిక లలితా పరా భట్టారిక ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థములను వసగే శ్రీ విద్య ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థములను వసగే శ్రీ విద్య మహాషోడసముల మంత్రమే నీ దివ్య మంగళ మంత్రరూపము మహాషోడసముల మంత్రమే నీ దివ్య మంగళ మంత్రరూపము మూల మంత్రాత్మిక లలితా పరా భట్టారిక ఈశ్వరుడు ప్రకాశము లలితా మాత విమర్శ ఈశ్వరుడు ప్రకాశము లలితా మాత విమర్శ నాలుగు శివ ఐదు శక్తి చక్రముల యంత్ర రూపమే శ్రీచక్రం నాలుగు శివ ఐదు శక్తి చక్రముల యంత్ర రూపమే శ్రీచక్రం మూల మంత్రాత్మిక లలితా పరా భట్టారిక నీ నామ రూపాలు లావణ్యం నీ దివ్య చరణాలు శరణ్యం మంత్రాత్మిక లలితా పరా భట్టారిక అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.